జగిత్యాల జిల్లాలో ఘరానా మోసం బయటపడింది. గల్ఫ్ పంపిస్తానని చెప్పి ఏడుగురు వ్యక్తులను మోసం చేశాడు ఓ ఏజెంట్. ఈ ఘటన మెట్పల్లిలో చోటు చేసుకుంది. దీంతో ఏజెంట్ ఇంటి ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మెట్పల్లి పట్టణానికి చెందిన వివేకానంద అనే వ్యక్తి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్పిరి గ్రామానికి చెందిన రాజశేఖర్, మోహన్, సంజీవ్, పరందం, అరుణ్ కుమార్తో పాటు మోర్తాడు గ్రామానికి చెందిన కిషన్, ప్రశాంత్లను మలేషియా పంపిస్తానంటూ వారి దగ్గర నుండి డబ్బులు వసూలు చేశాడు. ఒక్కొక్కరి వద్ద నుండి 120,000 చొప్పున మొత్తం 7 నుండి 7 లక్షలకు పైగా వసూలు చేసిన వివేకానంద డబ్బులు మొత్తం తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. రెండు వారాలలో వీసా వస్తోందని చెప్పి తమ వద్ద డబ్బులు తీసుకుని ఇంటికి పత్తా లేకుండా పోయాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్కు వెళ్లేందుకు అధిక వడ్డీకి డబ్బులు తెచ్చామని, ఇప్పుడు మోసపోయి రోడ్డున పడ్డామని కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రోజుల తరబడి వివేకానంద ఇంటి ముందు ఆందోళన చేస్తున్న తమను పట్టించుకునే వారే కరువయ్యారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఏజెంట్ దగ్గర డబ్బులు కట్టి పారని వెళ్ళడానికి ప్రయత్నించిన అయితే వీజా వచ్చిన తర్వాత మలేషియాకి వీజా వచ్చిన తర్వాత 50,000 వీజా టికెట్ బుక్ అయిన తర్వాత 110,000 అయితే 60,000 కట్టాలన్నాడు. తర్వాత వీజా వచ్చి పంపించిండు. మాకు వీజా పంపించిన తర్వాత 50,000 కట్టినాము. తర్వాత 8వ తారీఖున టికెట్ బుక్ చేస్తున్నా, నా దగ్గర డబ్బులు లేవు, టికెట్ బుక్ చేసేందుకు డబ్బులు కావాలా, మీరందరూ డబ్బులు కడితే నేను టికెట్ బుక్ చేస్తా అని చెప్పి 3వ తారీఖు నాడు 60,000 కట్టించుకొని మొత్తం 110,000 కట్టించుకొని బాండ్ పేపర్ రాయించి మాకు ఇచ్చిండు. తర్వాత 6వ తారీఖు నాడు మేము అందరం ఫ్యామిలీతోని అందరం వచ్చినాము. ఆర్మూర్ బస్టాండ్లో ఉన్నాము. బస్టాండ్లో ఉన్న తర్వాత టికెట్లు బుక్ కాలేవు, 7వ తారీఖు బుక్ అవుతాయని చెప్పి మాకు అది చేసిండు. ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంటికి వెళ్ళిన తర్వాత 7వ తారీఖు కూడా ఫోన్లు చేసినాము. ఫోన్లు చేస్తే మాకు 5 నిమిషాలకు ఒకసారి వస్తుంది, 10 నిమిషాలు వస్తుంది, ఒక 5 నిమిషాలలోపు కట్టురు అనుకుంటే మెసేజ్లు చేసిండు. 7వ నైట్ మేము వాళ్ళ ఇంటికి వచ్చినాము. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ భార్యను అడిగితే లేడు అని చెప్పింది. తర్వాత అతను ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నేను ఎక్కడికి వెళ్ళలేను, నేను పారిపోయిన అనుకుంటున్నా, మీరు నేను డబ్బులు మీ తీసుకున్న వాస్తవమే, మిమ్మల్ని ఫారెన్ పంపిస్తా అని చెప్పిండు. చెప్పిన నుంచి తర్వాత 8వ తారీఖు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు మాకు టికెట్ బుక్ చేయలేదు, ఏ చేయలేదు. వాళ్ళ కొడుకుని అడిగితే వాళ్ళ కొడుకు కూడా నాకు సంబంధం. మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధుకర్, ఏం జరిగింది? విదేశాలకు పంపిస్తానని చెప్పి 7 యువకులకు కుచ్చుటోపి పెట్టిన ఘటనపై ఏం చెప్తున్నారు? గత కొద్ది రోజులుగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఈ గల్ఫ్ పంపిస్తానండి నకిలీ ఏజెంట్ల ఎక్కువ రవాణా ఇదే మొదలైంది. ఇక ఈ తాజా పరిస్థితుల్లో మెట్పల్లికి సంబంధించిన బాధితులు, మీద తర్వాత నిర్మాణకు సంబంధించిన బాధితులు, నిజామాబాద్కి సంబంధించిన కొంత బాధితులంతా కూడా గడ్డం బొట్టు వినోద్ అనే ఒక గల్ఫ్ ఏజెంట్ను వాళ్ళు సంప్రదించారు. వీరే వారికి ఉపాధి చూపిస్తానని చెప్పి మలేషియాకు పంపిస్తాను, గల్ఫ్ దేశాలకు పంపిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి వారి దగ్గర నుంచి 7 బాధితుల దగ్గర నుంచి దాదాపు 50,000 రూపాయలు తీసుకున్నారు. దీంతో 50,000 రూపాయలు తీసుకోవడమే కాకుండా వీరందరికీ కూడా గల్ఫ్ పంపిస్తామని చెప్పి పూర్తిగా అందరినీ సిద్ధం చేసి వారికి బాండ్ పేపర్ అందించడమే కాకుండా టికెట్లు, వీసాలు కూడా అన్ని ఇచ్చి వారందరినీ పిలిపించడం జరిగింది. అయితే ఎంతకు అతను రాకపోయేసరికి వీరంతా జరిగిన మోసం తెచ్చుకొని పోలీసులు సంప్రదించడం జరిగింది. అయితే పోలీసులు సంప్రదించినప్పటికి కూడా ఇప్పటికీ ఎవరైతే వివేకానందలో అతను ఆచూకీ లేదు, తన ఇంటికి వెళ్తూ మాత్రం కుటుంబ సభ్యులు కూడా అతను ఆచూకీ చెప్పడం లేదు. ప్రస్తుతం
వీరంత కూడా లక్షలాది రూపాయలు కోల్పోడే కాకుండా విలువైన సమయాన్ని కూడా కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం వారి వద్ద ఉన్న ఈ డూప్లికేట్ పేపర్లను కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారంటే పోలీసులు ఆ సదరు ఎవరైతే మోసగాడు ఉన్నారో అతను దొరికేంత వరకు ఈ సమస్య పరిష్కారం కష్టమని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆ ఏడు కుటుంబాలకు సంబంధించిన బాధితులు వారంతా కూడా రోజు వివేకానంద ఇంటి ముందుకు వెళ్లి అక్కడ ఉండి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, తమ నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా మెట్పల్లి వ్యాప్తంగానే కాకుండా జగిత్యాలలో చాలా మంది కూడా తలుపు దేశాలకు ఉపాధి వెళ్తారు. గతంలో కూడా నకిలీ ఏజెంట్ల చాలా మంది వందలాది మందిని మోసం చేశారు. పోలీసులు పూర్తి చర్యలు చేపట్టినప్పుడు కూడా రోజుకొకరు కొత్త గల్ఫ్ ఏజెంట్లు పుడుతూనే ఉన్నారు. ఈ మెట్పల్లికి సంబంధించిన ఇతని కోసం ఇప్పుడు ప్రస్తుతం వెతుకున్నప్పుడు కూడా ఆ చూపు లభ్యం కావడం లేదు. అతని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుందని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి సమాచారం లేదు. పోలీసులు దీనిపైన తగిన చర్య తీసుకుంటే అతన్ని పట్టుకునే అవకాశం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. అయినప్పటికీ కూడా మధుకర్ యువకులు వివేకానంద ఇంటి దగ్గర ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇంట్లో ఇంకెవరూ లేరా? కుటుంబ వివరాలు ఏమైనా తెలిసాయా? కుటుంబానికి సంబంధించి వీరు మొదటి రోజు ఈ నెల 16న వీరంతా కూడా అతను సదరు గల్ఫ్ ఏజెంట్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ 16 తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా రోజు వీళ్ళు ఉదయం పూట సాయంత్రం పూట వెళ్ళడము తమ నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. వివేకానంద సంబంధించిన కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నప్పుడు కూడా తమకు కూడా ఆచూకి చెప్పకుండానే ఇటు వెళ్ళిపోయాడని చెప్పి వాళ్ళు బుకాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే ప్రధానంగా పోలీసులు కఠిన చర్యలు చేపట్టి కేసు నమోదు చేస్తే కానీ దీనికి సంబంధించిన ఈ నకిలీ ఏజెంట్ భాగవతం బయటపడేట్టుగా లేదు. అయితే పోలీసులు మాత్రం గతంలో చాలా కేసులు లాంటి చూశారు కాబట్టి వీరు కావాలనే ఇదంతా ఈ ఏజెంట్లు ఇవన్నీ చేయడము ఈ పోలీసులకు చాలా రకాల వీళ్ళకి సంబంధం ఉండడం చేత ఈ కేసును సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలియడం లేదు. మొత్తంగా ఈ రోజు ఉదయం కూడా సదరు గల్ఫ్ ఏజెంట్ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా వారు అదే సమాధానం ఇస్తున్నారు. సమాధానం కూడా సతమీర వీరు తమకు ఇచ్చిన డబ్బులన్నీ ఇవ్వాలి లేకుంటే మాకు ఏదైనా న్యాయం చేయాలని అడిగినప్పుడు కూడా వారంతా ఏం చెప్పడం లేదు. ప్రస్తుతం మెట్పల్లి పోలీసులు కనుక దీన్ని సీరియస్ యాక్షన్ చేసుకుంటే గల్ఫ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వివేకానంద ఆచూకు తెలిసే అవకాశం ఉందని వీరు బాధితులు భావిస్తున్నారు. ఇప్పటి వరకే 7 యువకులు కంప్లైంట్ చేయడం జరిగింది. సో 7 ఉన్నారా, మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉన్నారా, ఏం చెప్తున్నారు? అయితే ప్రస్తుతము కొంతమంది గతంలో వివేకానంద కొంతమందిని గల్ఫ్ దేశాన్ని పంపినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వీరంతా అతను నమ్మినట్టు వీళ్ళు చెప్తున్నారు. అయితే ఈసారి ఈ 7 సంబంధించిన బ్యాచ్ ను పంపే క్రమంలోనే మరి అక్కడ మలేషియాలో ఏదైనా ప్రాబ్లం అయిందా లేకుంటే ఇక్కడ వీరి డాక్యుమెంటేషన్ లో ప్రాబ్లం తెలియదా, మొత్తానికి అతను మా అదృశ్యం కావడం చేత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియడం లేదు. ఇంకేమైనా బాధితులు ఎవరైనా ఉన్నారనేది కూడా పోలీసులను ఇప్పటివరకు ఎవరు కూడా సంప్రదించలేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 7 బాధితులు వారి కుటుంబ సభ్యులు తమకు జరిగిన మోసాన్ని పోలీసులకు చెప్పారు, స్థానికులకు చెప్పారు. కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయం పైన సమాచార సేకరణ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం వివేకన దొరికితే తప్ప ఈ జరిగిన మోసానికి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ మధుకర్.